బీజేపీ ప్రభుత్వం మోడీ గారు మరి ఇప్పుడు 18000 కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడుతూ ఉంటే మరి ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా ఇంత అన్యాయం ఎలా చేయబుద్ధైతుందో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఊరుకునేది లేదు మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం రోల్ బ్యాక్ చేయండి ఏ నిర్ణయం అయితే మీరు తీసుకున్నారో ఆ నిర్ణయాలన్నీ ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలన్నీ రోల్ బ్యాక్ చేయాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ నెల నుంచి 6000 కోట్ల రూపాయల భారాన్ని ఎలక్ట్రిసిటీ చార్జెస్ కింద చంద్రబాబు గారు వసూలు చేయాలని ఈఆర్సీకి పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఈఆర్సీ రికమెండేషన్ అప్రూవ్ చేసినట్టు తెలుస్తుంది ఇది వెంటనే ఆపాలి ప్రజల మీద ఇంత భారం మోపడం భావ్యం కాదు అని కాంగ్రెస్ పార్టీ మళ్లీ హెచ్చరిస్తూ ఈ 18000 కోట్ల రూపాయలు 6000 కాదు మళ్ళీ 11000 కోట్ల రూపాయలు అంటున్నారు దాదాపు 17-18000 కోట్ల రూపాయలను ప్రజల మీద మోపడం అన్యాయం చంద్రబాబు గారు ఇప్పటికే సూపర్ 6 అమలులో ఫెయిల్ అయ్యారు ఒక పక్కేమో గ్యాస్ సిలిండర్లు ఉచితంగానే ఇస్తున్నామని చెప్తున్నారు కానీ ఇంకో పక్క నుంచేమో ఇలా విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతే మరి ప్రజలకు మీరు చేసిన మేలు ఏమిటి అని అడుగుతున్నాం చంద్రబాబు గారిని ఒక చేత్తో ఇస్తున్నారు ఇంకో చేత్తో తీసుకుంటున్నారు ఒక చేత్తోనేమో ఉచిత సిలిండర్ అని పావలా ఇస్తున్నారు ఇంకో చేత్తోనేమో విద్యుత్ బకాయిలు అంటూ విద్యుత్ ఛార్జీలు అంటూ 6000 కోట్ల రూపాయలు మళ్ళీ 11000 కోట్ల రూపాయలు అంటూ మళ్ళీ వసూలు చేస్తున్నారు మీరు ఇస్తున్నది పావలా అయితే మీరు వసూలు చేస్తున్నది ప్రజల దగ్గర నుంచి రూపాయి ఇది ఎక్కడి భావ్యం అని అడుగుతున్నాం ఇది ముమ్మాటికి ధర్మం కాదు మళ్ళీ చెప్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని మీరు అధికారంలో ఉన్నారు కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే మన ఇచ్చిన ఎంపీలు కాబట్టి ఏం చేస్తారో మాకు అనవసరం ఈ విద్యుత్ బకాయిలు మాత్రం ప్రజల మీద పడడానికి వీల్లేదు కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున కొట్లాడుతూనే ఉంటుంది మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం రోల్ బ్యాక్ చేయండి చంద్రబాబు గారు థాంక్యూ కావచ్చు వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పే కావచ్చు కానీ ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు వైసీపీ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పారు వైసీపీ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పారు 35000 కోట్ల రూపాయల భారాన్ని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద మోపారు ఆ తప్పు చేశారు కాబట్టే చంద్రబాబు గారికి అధికారం ఇచ్చారు మరి చంద్రబాబు గారు కూడా అదే తప్పు చేస్తే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి అధికారం లేకొచ్చిన 4 నెలల్లోనే మీకు అసలు మనసు అనేది లేకుండా ఓట్లేశారన్న కృతజ్ఞత లేకుండా ఇంత హఠాత్తుగా ఇంత భారం ప్రజల మీద మోపితే ప్రజలు ఎలా భరిస్తారు తప్పు చేసింది వైసీపీ ప్రభుత్వం అయితే శాపం అనుభవిస్తున్నది ప్రజలెందుకు అని అడుగుతున్నాం మీరు కదా అధికారంలోకి వచ్చారు మీరు కదా బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు మీరు సమాధానం చెప్పాలి ఈ భారం మొత్తం ప్రభుత్వం మోయాలి ప్రజల మీద ఈ భారం మోపడం అన్యాయం వైసీపీ ప్రభుత్వం 35000 కోట్ల రూపాయల భారం మోపితే కేవలం 4-5 నెలల్లోనే మీరు 17000 కోట్ల రూపాయలు మోపుతుంటే మరి మీరు దొంగ దొంగ కాక ఏమవుతారు అని అడుగుతున్నాం